గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గురుకుల ఫలితాలు మాత్రం ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. టీజీటి ఫలితాలను కూడా తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిన్న రాత్రి ప్రకటించడం జరిగింది. ఇలా క్రమానుగతంగా ఈ యొక్క రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. 1:2 మెరిట్ లిస్టుని తన వెబ్సైట్లో ప్రకటిస్తున్నారు. మరి యొక్క టీజీటి రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది? గురుకులాల్లో కొన్ని ఉద్యోగాలకు ప్రధానంగా చూస్తే డిఎల్జేఎల్కు డెమో కూడా ఉంది. ఆ డెమోను ఎలా ఎదుర్కోవాలి? అదేవిధంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఎప్పుడు? అసలు డిఎస్సి మీద ఏం జరుగుతుంది? మరి ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ వచ్చే తరుణం ఆసన్నం అయింది. మరి రాబోతున్న ఎలక్షన్ కోడు లక్షలాది అభ్యర్థుల్లో ఎదురు చూపులు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ డిఎస్సి అడిషనల్ నోటిఫికేషన్ మీద ప్రజెంట్ ఏముందనే అంశం కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా సమానమైనటువంటి మార్కులు వచ్చినప్పుడు మరి ర్యాంకు ఎవరికి ఇస్తారనే అంశం మీద కూడా మార్పులు జరిగినట్టు ఈనాడు వార్తాపత్రికలో కథనం వచ్చింది. అదేవిధంగా 2008 బీఈడి డిఈడి కేసుని రాష్ట్ర హైకోర్టు పరిశీలించింది. బీఈడి వాళ్ళకు కూడా ఎజ్జిటి అవకాశాన్ని పరిశీలించమని చెప్పి స్టేట్ గవర్నమెంట్ని కోరింది. ఇలా అనేకమైనటువంటి అప్డేట్స్ ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. అనేక అంశాలు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు కూడా ఒక క్లారిటీ మాత్రం ఈ వీడియోలో ఇవ్వబోతూ ఉన్నాను. అదేవిధంగా గురుకుల అభ్యర్థులు ఒకవేళ జేఎల్డిఎల్కు సెలెక్ట్ అయితే వాళ్ళు డెమోను ఎలా ఎదుర్కోవాలో కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. టీజీటి ఫలితాల మీద కూడా డిస్కస్ చేద్దాం. మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ వాట్సాప్ లింక్లో జాయిన్ కండి. అప్డేట్ ఇన్ఫర్మేషన్, ఎప్పటికప్పుడు తాజా నిజ సమాచారాన్ని పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఒకసారి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన కారణాల తర్వాత మిగిలిన అంశాలను వ్యాఖ్యానించుకుందాం. మరి ఈరోజు వార్తాపత్రికల్లో ఏమొచ్చిందో ఒక్కసారి మనం డిస్కస్ చేస్తే, గురుకుల పీజీటీ ఫలితాలు వెల్లడి, 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల, నేటి నుంచి పీడీ లైబ్రరీన్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన. రాష్ట్రంలో సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో డిగ్రీ జూనియర్ కళాశాల గురుకుల పాఠశాలలో 2144 పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా ఆయా విద్యాలయాల్లో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీలను కలిపి 868 పోస్టులకు బుధవారం అర్ధరాత్రి 1276 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు గురుకుల గురువారం జాబితా విడుదల చేసింది. మిగతా పోస్టులకు సంబంధించి రోజువారీ కేటగిరీ వారీగా ఫలితాలు వెలుగు కసరత్తు పూర్తి చేసింది. వారం రోజుల్లో ట్రైనీ, గ్రాడ్యుయేట్ టీచర్ మినహా మిగిలిన వాటి ఫలితాలు వెల్లడి కానున్నాయి. వాస్తవంగా టీజీటీ పోస్టులకు టెట్ స్కోర్ తప్పనిసరి. ఇటీవల టీజీటీకి సెట్ స్కోర్తో పని లేదు, టెట్ స్కోర్ కావాలి కాబట్టి ఆ సీటెట్ ఆ యొక్క టెట్ స్కోర్ని అప్డేట్ చేయాలి కాబట్టి ఒక 10 రోజుల ఆలస్యం అవుతుంది టీజీటీకి. ఎందుకు అంటే 20% వెయిటేజీ అనేది టీజీటీ పోస్టులకు ఉంది కాబట్టి ఆ 20% పోస్టులను మనం కలపాలి కాబట్టి ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 రోజుల తర్వాతనే టీజీటీ 1:2 మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ లోపు మిగిలిన గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిర్వహించిన ఎగ్జామ్ ఫలితాల యొక్క 1:2 మెరిట్ లిస్ట్ అనేది క్రమానుగతంగా వస్తుంది. టీజీటీ వచ్చింది అన్ని అంటే ఒక నోటిఫికేషన్ తర్వాత మరోటి వస్తూనే ఉంటాయి. అన్ని వెరిఫికేషన్ తర్వాత నియామకం మాత్రం పై స్థాయి నుంచి కింది స్థాయికి వస్తుంది. డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, పీఈటీ ఇలా వస్తూ ఉంటారు. డెమో తరగతులకు ఏర్పాటు. ఫలితాలు ప్రకటించిన పోస్టుల్లో డిగ్రీ జూనియర్ కళాశాలలు, పీడీ లైబ్రరీ పోస్టులకు, పీడీ పోస్టులకు డెమో తరగతులు తప్పనిసరి. మాస్టర్ ట్యాంక్ సంక్షేమ భవన ఆవరణంలో ఈ తరగతి నిర్వహణకు సంక్షేమ శాఖలు అవసరమైన సదుపాయాలు కల్పించాయి. డిగ్రీ జూనియర్ కళాశాల పోస్టులకు 10/11 ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డెమో తరగతులు పూర్తయిన తర్వాత ఉన్నత స్థాయి పోస్టుల కింది స్థాయి పోస్టుల వరకు ప్రాధాన్యక్రమంలో తుది ఫలితాలు వెల్లడించాలని బోర్డు భావిస్తుంది. తద్వారా గురుకుల బ్యాక్లాగ్ ఖాళీలు అవకాశం లేకుండా చేయాలనేది బోర్డు లక్ష్యమని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇవి ఇక్కడ డెమో తరగతులు డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలో, పీడీ లైబ్రరీన్ పోస్టులకు. అయితే ఇప్పుడు పీడీ లైబ్రరీన్ పోస్టులకు డెమో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గురుకులాల్లో ఉన్నటువంటి ఈ యొక్క జేఎల్ మరియు డిఎల్ ఇతర సబ్జెక్టులకు ఈ డెమోను ఎలా ఎదుర్కోవాలి? డెమోను అంటే ఇక్కడ 1:2కి వచ్చిన తర్వాత డెమో కూడా అత్యంత కీలకమైనది. ఆ డెమోలో తన ఆవభావాలు ఎలా ఉండాలి? ఒక పాఠ్యాంశాన్ని ఎలా వివరించాలి? ఎందుకంటే అందరం పాఠం చెప్పిన వాళ్ళే, కానీ అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు కూర్చున్నప్పుడు కొద్దిగా భయము, ఆందోళన అనేది మనకు రావడం సహజం. మరి ఈ డెమోను ఎలా ఎదుర్కోవాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు,
రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో 2 రోజులు మనం వర్క్షాప్ నిర్వహించబోతున్నాం. త్వరలోనే మీకు ఆ డేట్ అనౌన్స్మెంట్ చేస్తాను. ఆఫ్లైన్లోనే హైదరాబాద్లో 2 రోజులు వర్క్షాప్ పెట్టి ఒకరోజు మన యొక్క ఒకరోజు మొత్తం పూర్తిగా మన యొక్క డెమోలో ఎలాంటి లక్షణాలు, ఎలాంటి విధానం మనం పాటించాలి, 2వ రోజు మనం ఖచ్చితంగా ప్రతి అభ్యర్థికి 10 నిమిషాలు డెమోన్స్ట్రేషన్ ఎలా చేయాలి, చెప్పినటువంటి పాఠంలో ఎక్కడ తడబడుతున్నావు, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేటటువంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా అక్కడ డెమోను ధైర్యంగా ఎదుర్కోవచ్చు అనేటటువంటి అంశం. ఎందుకంటే అందరం నేను పాఠం బాగానే చెప్తున్నాము అనుకుంటాం, కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు అక్కడ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారనే అంశం కూడా మీకు తెలవాలి. కాబట్టి మరి ఇక్కడ డెమోకు ఆధారయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కింద వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ చేయండి, మీ అందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఖచ్చితంగా మీకు ఈ డెమోని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యాన్ని మీలో పెంపొందిస్తాం. మీరందరూ కూడా మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లే, కానీ ఎక్కడో ఒకడ మనిషికి ఎక్కడో ఒకడ అద్దంలో చూసుకున్నప్పుడే కదా మనం ఎలా ఉందో తెలిసేది. అందరూ మనం బాగానే ఉన్నామంటారు, అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం ఎక్కడ మనలో లోపం ఉంది, బలహీనత ఉంది, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, దాన్ని ఎలా అధిగమించాలనేటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా నేను అనేక మంది అభ్యర్థులు కోరుతున్నారు, వారి కోరిక మేరకు 2 రోజులు వర్క్షాప్ తప్పనిసరిగా ఈ డెమోని ఎలా ఎదుర్కోవాలి. పీడీలు లైబ్రరీలు కాకుండా ఇక్కడ సబ్జెక్టు యొక్క జేఎల్ డిఎల్ ఈ డెమోని ఎలా ఎదుర్కోవాలి, డెమోలో ఏ అంశాలు ఇంపార్టెంట్ ఇస్తారు, మనిషి యొక్క మానసిక అదేవిధంగా తన బోధనా సామర్థ్యాన్ని ఎలా పరిశీలిస్తారు అనేటటువంటి అంశం మీద మనం వర్క్షాప్ నిర్వహిద్దాం. ఇక్కడ అదే అంశం ఇచ్చారు. ఇక గురుక ఇక్కడ సాక్షిలో కూడా అదే ఇచ్చాడు. గురుకుల ఎంపిక అభ్యర్థుల జాబితా విడుదల, నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన, ఈ నెల 10 నుంచి 13 వరకు డెమో పరీక్ష నిర్వహణకు, ఇక్కడ 10 నుంచి 13 వరకే డెమో పరీక్షలు అంటున్నారు. ఈ డెమో పరీక్షలు ముందు ఏమున్నాయి అంటే లైబ్రరియన్ పీడీలకే ఉన్నాయి. మనం సబ్జెక్ట్కి ఎప్పుడు ఉంటాయో చూసుకొని మనం రేపటి వరకు క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క రేపటి వరకు మనం క్లారిటీ ఇస్తాం డెమో వర్క్షాప్ ఎప్పుడు నిర్వహిస్తాము అనేది. ఇక టీజీటీ వాళ్ళు ఎవరు టెన్షన్ పడకండి, ఆర్జెంటల్ విధానం వల్ల పెద్దగా మార్పులు ఏమీ జరగవు. కొద్దిగా 4-5 పోస్టులలో జనరల్గా మారుతాయి తప్ప మహిళా అభ్యర్థులకు నష్టం ఏమీ లేదు. పురుషుల అభ్యర్థులకు ఏదో కొద్దిగా మార్పు తప్ప వాళ్ళకు కూడా ఏదో అద్భుతమైన జరిగేటటువంటి అవకాశం అయితే లేదు. రైట్, ఇది ప్రధానంగా వార్తాపత్రికలో వచ్చింది. నెక్స్ట్, బీఈడీ అభ్యర్థుల పోస్టులపై సానుకూల నిర్ణయం తీసుకోండి హైకోర్టు. ఏంటి ఇక్కడ చాలామంది ఇక్కడ నాకు ఇది రాగానే మెసేజ్లు, సార్ బీఈడి వాళ్ళకు కూడా ఎస్జీటీ అవకాశం ఉందా అనేటటువంటి అంశం చాలామంది చేస్తున్నారు. ఇది ప్రజెంట్ ఇది కాదండి, 2008లో స్వర్గీయ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30% డిఈడి అభ్యర్థులకు కేటాయించాడు ఎస్జీటీ పోస్టులు, 70% జనరల్ బీఈడి మరియు డిఈడి వారికి కేటాయించారు. ఆ తర్వాత నోటిఫికేషన్ తర్వాత ఈ మార్పు రావడంతోనే బీఈడి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పి నోటిఫికేషన్లో ఫస్ట్ 100% ఇద్దరికి కామన్గా చెప్పి నోటిఫికేషన్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత డిఈడి వాళ్లకు 30% పోస్టులు కేటాయించడంపై అభ్యంతరం చెప్తూ ఆనాడు బీఈడి అభ్యర్థులు ఆ ఉమ్మడి హైకోర్టుని ఆశ్రయించారు. ఆ ఉమ్మడి హైకోర్టు ఏం చేసిందంటే బీఈడి అభ్యర్థులకు అన్యాయం జరిగింది, వారికి కూడా మీరు పోస్టింగ్ ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్లో మినిమం టైం స్కేల్ ఎంఎన్సీ ఆధారంగా అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు అన్యాయమైనటువంటి బీఈడి అభ్యర్థులకు. మరి తెలంగాణ రాష్ట్రంలో జడ్జిమెంట్ వచ్చినా కూడా గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. దీనితో అభ్యర్థులు మళ్ళా కంటెంట్ ఆఫ్ ది కోర్టులో హైకోర్టుకి వెళ్ళారు. మరి హైకోర్టు ఏం చేసింది అనేది 2008 కేసు తప్ప ప్రజెంట్ కేసు కాదు. డిఎస్సీ 2008 డిఎస్సీలో అర్హత సాధించిన బీఎడ్ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులో నియమించడంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టు సూచించింది. ఎస్జీటీ పోస్టులో డిఈడి అభ్యర్థులకు 30% రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బీఈడి అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ నామవరం రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం వలె ఇక్కడ బీఈడి అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులో నియమించే విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. అది 2008 కంటే అంటే 2012 తర్వాతనే మనకు బీఈడి వాళ్ళు ఎస్జీటీకి లేదన్నారు. అందుకంటే ముందు ఉంది కాబట్టి దాని ఆధారంగా చేసుకొని ఆ జీవో ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కాబట్టి అలానే మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఆదేశించినటువంటి అంశం తీసుకొచ్చారు. ఎస్జీటీలుగా 2008 డిఎస్సీ అభ్యర్థులు బీఈడి వారు నియమించే అంశాన్ని పరిశీలించాలి హైకోర్టు, ఏపీ సర్కార్ నిర్ణయం బేషన్న కోర్టు. డిఎస్సీ 2008 అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించే అంశాన్ని పునః పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమస్యకు ఏపీ సర్కార్ కొంత ఉపశమన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది. 2008 డిఎస్సీ నోటిఫికేషన్లో తమ కంటే తక్కువ అర్హత ఉన్న డిఈడి అభ్యర్థులకు 30% ఎస్జీటీ పోస్టులు రిజర్వ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఈడి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ నామవరం రాజేశ్వరరావు తో ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఒకే రకమైన పోస్టులకు అర్హత ఎక్కువ ఉన్న వారిని కాదని, తక్కువ ఉన్న వారిని నియమించడం చట్ట ప్రకారం సరికాదని పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసేటప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 16 సబ్ఆర్టికల్ 4 లోబడి క్లాసిఫికేషన్ చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయం తీసుకోవడం చెల్లదని, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2008 బిఈడి అభ్యర్థుల విషయంలో ఆ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని, వారికి 60 ఏళ్ళు వచ్చే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కొనసాగిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా అమలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కారణంగానే వివాదం ఏళ్లుగా కొనసాగుతుంది. కనీసం ఖాళీ ఉన్న పోస్టుల్లో నాటి బీఈడి అభ్యర్థులు నియమిస్తే అందరికి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది గోవింద్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏపీ ప్రభుత్వం సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది, ఇందులో భాగంగానే మానవతా దృక్పథంతో ఆలోచించి అర్హులైన డిఎస్సి 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించిందని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం బీఈడి అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించే అంశాన్ని పునః పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. ఇది అండి, మరి ఇక్కడ కూడా చాలామంది బీఈడి అభ్యర్థులు నష్టపోయారు. అప్పుడు మరి నష్టపోయిన అభ్యర్థుల్లో చాలామంది టీజీటీ గురుకులాలు, ఆ తర్వాత డిఎస్సిలో తీసుకున్నారు, కొద్దిమంది ఉన్నారు. మరి వారికి కూడా న్యాయం చేయాలి ఆ రోజు, ఎందుకంటే వీళ్ళు బీఈడి వాళ్ళ అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయి, అయినా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే 70% నింపి 30% వాళ్లకు చేయడం, ఆ రోజు ఎన్సిటి నిబంధన కూడా లేకపోవడంతోనే దాన్ని ఆసరాగా చేసుకుని కోర్టును ఆశ్రయించారు. మరి ఏపీలో అక్కడ మినిమం టైం స్కేల్ ఆధారంగా ఇచ్చారు, మన దగ్గర ఇవ్వలేదు, మీరు దాన్ని పరిశీలించండి అని చెప్పి ఆదేశిస్తూ 6 వారాలు కేసును వాయిదా వేయడం జరిగింది. ఇది అండి, ప్రజెంట్ కాదు, పాత వాళ్ళకు మాత్రమే. కొత్త వాళ్ళకైతే ప్రజెంట్ ఎలిజిబిలిటీ లేదు బీఈడి వాళ్ళకు, ఎడ్జిటి. అది రావాలి అంటే ఎన్సిటిఈ కానీ భారత పార్లమెంటు కానీ ఏదో ఒక మార్గం సుగమం చేస్తే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అందరికీ రేపు బాగా గుర్తుపెట్టుకోండి. తక్కువ పోస్టులు ఉన్నప్పుడు, సేమ్ మార్కులు వచ్చినప్పుడు ఎవరికి ఉద్యోగం ఇవ్వాలనే అంశం మీద కొన్ని మార్పులు ఆర్జెంటల్ విధానం రావడంతోనే చేస్తూ ఉన్నారు. ఏది జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు, సవరణలు చేపట్టిన టీఎస్పీఎస్సి. ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే ర్యాంకుల ఖరారుకు కొత్త మార్గదర్శకత్వాలు. అంటే ఈ మార్గదర్శకాలు ఏంటి కొత్త ఆటికి అంటే, సేమ్ సమాన మార్కు వచ్చింది, ఇద్దరికి 95 మార్కులు వచ్చినాయి, 100కి ఇద్దరికి 90, మరి ఎవరికి జాబ్ ఇవ్వాలి అక్కడ. అలాంట్లో కొన్ని క్లారిఫికేషన్ మీద కొత్త గైడ్ లైన్స్ అనేది రూపకల్పన చేశారు. ఇది ప్రతి అభ్యర్థి దగ్గర పెట్టాలి, నేర్చుకుని ఉండాలి, తెలిసి ఉండాలి. ఎందుకంటే రేపు మీ కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడు, సమాన మార్కులు వచ్చినప్పుడు ఎవరికి జాబ్ వస్తుంది, ప్రతి బిట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సి నిర్వహించిన రాత పరీక్షల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసింది. 2023 సెప్టెంబర్ 20 జారీ చేసిన మార్గదర్శకాలను సవరణలు చేసింది. అభ్యర్థులు రాత పరీక్షలో సమాన మార్కులు సాధించినప్పుడు ర్యాంకుల ఖరారు అవలంబించవలసిన విధానంపై స్పష్టత ఇచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి టీఎస్పీఎస్సి వెలువరించిన అన్ని నోటిఫికేషన్లకు ఈ విధానం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు టీఎస్పీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం వెబ్నోట్ జారీ చేశారు. సవరణ మార్గదర్శకాలు. ఒకే పరీక్షలో ఇద్దరికంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వచ్చినప్పుడు స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇద్దరికి 90 మార్కులే వచ్చినాయి. ఇద్దరికి 90 వచ్చినప్పుడు దీంట్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి అంటే స్థానికతను ముందు తీసుకుంటారు. తెలంగాణ వ్యక్తి అయితే అతనికి ముందు ఇస్తారు, నాన్ తెలంగాణ అయితే సెకండ్ ర్యాంక్ ఇస్తారు. సార్ ఇద్దరు తెలంగాణ వాళ్ళు, ఇక్కడ లోకలాట్ ఇస్తా. సార్ నాన్ లోకల్ ఇద్దరు తెలంగాణ వాళ్ళు, ఇద్దరు తెలంగాణ వాళ్ళు అయినప్పుడు జోన్ ఐదు అనుకుందాం. ఈ జోన్ ఐదులో ఇద్దరికి 90 వచ్చినాయి. ఒక వ్యక్తి ఏమో 5వ జోన్ వ్యక్తి, ఒక జోన్ ఏమో 6వ వ్యక్తి. ఇద్దరు ఏ జోన్లో స్థానికత ఉందంటే ముందు స్థానికతకు మాత్రమే పెద్దపీట వేస్తారు ఫస్ట్. రైట్, ఇద్దరు స్థానికులే. మళ్ళీ చూద్దాం, మార్కులు స్థానికత సమానంగా ఉన్నప్పుడు పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక్కడ మళ్ళీ అంశం చూడండి, ఇద్దరికి 90 మార్కులే వచ్చినాయి, ఇద్దరు కూడా లోకలే, ఇద్దరు ఒకటే జోన్, ఒకటే జిల్లా, ఒకే రాష్ట్రం, ఒకటే ఉంది. అప్పుడు ఏం తీసుకుంటాం, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరికి ముందిస్తాం, ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి 1990లో జన్మించాడు, బి అనే వ్యక్తి 1992లో జన్మించాడు. ఇతనికే ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. ఎందుకు సార్, మరి భవిష్యత్తులో ఏజ్ అయిపోతుంది, ఇంకా ఏజ్ ఉంది రాసుకోవచ్చు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం. చూడండి,
అభ్యర్థి తొలి ర్యాంక్ ఇస్తారు ఎక్కువ వయస్సున్న అభ్యర్థికి. మార్కులు స్థానికత పుట్టిన తేదీ సమానంగా ఉన్న పక్షంలో ఆ అభ్యర్థి జనరల్ స్టడీస్ మినహా సబ్జెక్ట్ మార్కులు పేపర్లో వచ్చిన మార్కు ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. ఇక్కడ మూడు అంశం చూడండి, ఇద్దరికి 99 మార్కులే వచ్చినాయి, ఇద్దరు స్థానికులే, ఇద్దరికి కూడా డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంది, ఇద్దరికి కూడా డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంది. అప్పుడు ఎవరికి ఇవ్వాలి? తాను రాసినటువంటి ఆ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ పేపర్ కాకుండా మిగిలిన ఆప్షన్ సబ్జెక్టులలో మార్కులు ఎక్కువ ఉంటే వారికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. ఉదాహరణ మనం గ్రూప్ 2 తీసుకుందాం. గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ జిఎస్ ఉంటుంది, రెండవ పేపర్ పాలిటీ ఉంటుంది, మూడవ పేపర్ ఎకానమీ ఉంటుంది, నాలుగవ పేపర్ తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది. జిఎస్ పేపర్ కాకుండా మిగిలిన మూడు పేపర్లు కూడితే ఎవరికైతే మార్క్ ఎక్కువ ఉంటుందో వారికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు, నెక్స్ట్ వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇస్తారు. ఒకవేళ మనం వేరే అసిస్టెంట్ ఇంజనీరింగ్ కానీ డిపిడిఓ కానీ లేదా మన సబ్జెక్టు జేఎల్ రాశాం, జేఎల్లో ఫస్ట్ పేపర్ కాకుండా సెకండ్ పేపర్ సబ్జెక్ట్ పేపర్ ఉంది కదా, ఆ సబ్జెక్ట్ పేపర్లో మార్కులు ఎక్కువ ఎవరికి వస్తాయో వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. చూడండి క్లారిటీ ఇచ్చారు. ఇక నెక్స్ట్, అన్ని కేటగిరీలో సమానంగా ఉంటే ఆ పోస్టులకు కావాల్సిన విద్యార్హత డిగ్రీ పీజీ పరీక్షలో ఉత్తీర్ణ సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుని ర్యాంక్ ఇస్తారు. గతంలో పాస్ అయిన తేదీ కాకుండా పాస్ అయిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలనే వాదన ఉండేది. అయితే ఇక్కడ ఇద్దరికి చూడండి స్థానికంగా ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంది, మార్కులు సేమ్ ఉన్నాయి, జనరల్ ఆప్షన్ సబ్జెక్టులో మార్కులు సేమ్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? మీరు రాసే ఉద్యోగానికి డిగ్రీ ఉంది కదా, అంటే గ్రూప్ 2కి అయితే డిగ్రీ, జేఎల్కి అయితే పీజీ ఉంది కదా, ఆ డిగ్రీ కానీ ఆ పీజీ కానీ సర్టిఫికేట్ పాస్ అయిన ఇయర్ ఎవరైతే ముందుగా పాస్ అవుతారో వారికి ర్యాంక్ అనేది ఫస్ట్ ర్యాంక్ అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పటికి అన్ని రంగాల్లో సమానంగా ఉంటే ఆ అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల్ని పరిగణలో తీసుకుంటారు, ఎక్కువ పర్సెంటేజ్ సాధించిన వారికి ఉన్నత ర్యాంక్ ఇస్తారు. ఇది చూడండి, మళ్ళా పర్సెంటేజ్, డిగ్రీ పర్సెంటేజ్ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. ఆ అర్హత పరీక్షలో సమాన మార్కులు ఉంటే ఎక్కువ పర్సెంటేజ్ సాధించిన వారికి ర్యాంక్ ఇస్తారు. అక్కడ ఇద్దరికన్నా ఎక్కువ మంది సమానంగా ఉంటే ఆ అభ్యర్థి ఉన్నత విద్యా అర్హతను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ కూడా సమానంగా ఉంటే వ్యక్తి యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ తీసుకుంటారట. అంటే యారు అలాంటివి జరుగుతాయి 10 లక్షల మంది రాస్తున్నప్పుడు కొన్నిసార్లు జరుగుతాయి, అలాంటప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకుంటాం. అప్పటికీ ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమానంగా ఉంటే ఆ ఉన్నత విద్యార్హత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఇద్దరికి పీజీ ఉంది, మళ్ళీ ఆ పీజీలలో కూడా ఎవరైతే ముందు పాస్ అవుతారో ఇయర్గా దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. అన్నింటినీ పనిలో తీసుకున్న తర్వాతనే ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సమాన మార్కులు వస్తే టీఎస్పిఎస్సి తీసుకునే నిర్ణయం. ఇలా అన్నిట్లో కూడా సమానం వచ్చినాయి, ఇక డిగ్రీలలో, పీజీలలో, పర్సెంటేజ్లలో, ఆప్షనల్ సబ్జెక్టులో, డేట్ ఆఫ్ బర్త్లలో, స్థానికతలో మార్కులు సమానం వస్తే అంతిమ నిర్ణయం మాత్రం టీఎస్పిఎస్సి తీసుకుంటుంది. అందాక రాదులేండి, ఈ 6-7 మినహాయింపులోనే అయిపోతుంది, ఎక్కడో కాడ అందరు ఈక్వాలిటీగా ఉండదు కదా, ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అలా ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏందో తెలుసా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్కు ప్రతి బిట్ ఇంపార్టెంటే, దాని ఆధారంగా చేసుకొని మీరు చదవాలి. ఇది జనరల్ ర్యాంకు జాబితా రూపకల్పనలో మార్పులు. త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి కోసం డిఎస్సి ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి మరికొన్ని పోస్టులు జోడించి మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2575, భాషా పండిట్లు 611, పీఈటీలు 164 ఉన్నాయి. వాటికి మరో 6000 పోల్చ చేసి మెగా డిఎస్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ తో దీన్ని వచ్చారు. ఇక్కడ మీకు చాలా అంశం మాట్లాడాలి. వాస్తవం మాట్లాడతా, నచ్చినా నచ్చకపోయినా, అంటే అందరినీ సాటిస్ఫై చేయడం ప్రభుత్వం వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. రైట్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది అంటే మేము వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పింది. మరి మెగా డిఎస్సి అనేటటువంటి పదానికైతే అర్థం లేదు, అది 8000 మెగా డిఎస్సి అంటారో తెలియదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్నారు మెగా డిఎస్సి వేస్తున్నారు, అంటే 1000 పోస్టుల కంటే ఎక్కువ ఉంటే మెగా డిఎస్సి అన్నాడు. మరి దాన్ని పోల్చుకుంటే మరి కేసీఆర్ గవర్నమెంట్ వేసింది భారీ డిఎస్సి అవుతుంది. రైట్, ఇక్కడ 5089 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది అండి. రైట్, ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ కూడా చాలామంది, ఇప్పుడు గవర్నమెంట్ వేసేది కొత్త నోటిఫికేషన్ కాదు, ఎడిషనల్ నోటిఫికేషన్ మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఉంది, 1,75,000 మంది అప్లై చేశారు, ఎగ్జామ్ డేట్ మాత్రమే పోస్ట్ పోన్ అయింది, నోటిఫికేషన్ రద్దు కాలేదు, వాళ్ళ దగ్గర ఫీజు కూడా తీసుకున్నారు. ఈ గవర్నమెంట్ మెగా డిఎస్సి వేస్తా అన్నప్పుడు సాధారణంగా అభ్యర్థుల్లో ఏం జరిగిందంటే 20,000 నుంచి 25,000 ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. 20,000 నుంచి 20,000,
ఈ 20 నుంచి 25 వేలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రమోషన్, పదోన్నతి, ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ రావాలి. ప్రమోషన్ వల్ల ఒక 8 వేల ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. ఈ ప్రమోషన్ రావాలంటే టీచర్లకు టెట్ తప్పనిసరి అని చెప్పి ఎన్సిటిఈ చెప్పింది. అంటే టీచర్లకు టెట్ నిర్వహించి ప్రమోషన్ ఇస్తే తప్ప మెగా 20 వేల డిఎస్సి 18 వేల డిఎస్సికి సాధ్యం కాదు, 18 వేల పైన డిఎస్సికి సాధ్యం అనేది కాదు. అది మెగా డిఎస్సి కావాలి, 20 వేలు కావాలి అంటే ఖచ్చితంగా టెట్ పెట్టాలి, ప్రమోషన్ ఇవ్వాలి. ఈ ప్రమోషన్ ఇవ్వాలన్నా టెట్ పెట్టాలన్నా టీచర్ల ట్రాన్స్ఫర్ చేయాలి. టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే స్థానికత 317 జీవో అనేది మెడకు చుట్టుకొని ఉంది. దాని మీద వందలాది కేసులు రాష్ట్ర హైకోర్టులో ఉన్నాయి. ఆ కేసులు ప్రజెంట్ తేలేటటువంటి సిచ్యువేషన్లో లేవు. చాలా టైం పెట్టే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అది కావాలి అంటే సమయం చాలా పడుతుంది. ఇంత 3 నెలల 6 నెలల సంవత్సరమా 2 నెలల అని కాలాన్ని నిర్ణయించలేం. అది న్యాయస్థానంలో ఉన్న అంశం మీద మనం వ్యాఖ్యానం కూడా చేయలేం. రైట్. గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ గవర్నమెంట్ రాగానే ప్రభుత్వాన్ని అధికారులకు చెప్పింది మెగా డిఎస్సి మనం వేయాలి, వేకెన్సీ లిస్టు తీయమని చెప్తే వాళ్ళు ఎన్నిసార్లు లిస్టు తీసినా కూడా 11,000 లేదా 12,000 కన్నా ఎక్కువ ఖాళీలు లేవు. 11,000 లేదా 12,000 కన్నా ఎక్కువ ఖాళీలు అనేవి లేవు. మనం మెగా డిఎస్సి వేస్తామన్నాం కదా, మరి ఇంకా ఖాళీలు చూడండి 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 అంటే ఇంకా కూడా ఏం చేశారు అంటే మూతబడ్డ స్కూలు రీఓపెన్ చేయడం వల్ల కూడా 2,000, రిటైర్మెంట్ ఖాళీల వల్ల 2,000, ఇలా అన్ని ఖాళీలు ఏర్పడ్డా కూడా 13,000-14,000 కన్నా మించడం లేదు అని చెప్పి ఈ యొక్క ఖాళీ ప్రమోషన్ రిటైర్మెంట్ ద్వారా 3,000 అయ్యో 11,000-14,000 వరకు మాత్రమే మనం ఇవ్వగలుగుతాం, మిగిలిన ఖాళీలు లేవు. అది ఇవ్వాలి అంటే ప్రమోషన్ ప్రాసెస్ ముందుకెళ్ళాలి అని చెప్పి విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపించింది. అన్నిసార్లు కూడా మెగా డిఎస్సి. ఈలోపు అభ్యర్థుల నుంచి ఏమొచ్చింది అంటే టెట్ క్వాలిఫైడ్ కాని వాళ్ళు మాకు టెట్ కావాలి అంటున్నారు. ఆల్రెడీ టెట్ పూర్తయి 7 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు, మాకు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఉంది, దీనికి అడిషనల్గా ఎన్నో కొన్ని పోస్టులు కలిపి డిఎస్సి పెట్టండి, 7 ఏళ్ళుగా మా జీవితం అనేది ఆగమైపోయింది, మేము ఇంకా భరించలేము, ఏజ్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషను, మీరు ఇవన్నీ చేసుకుంటే ఇంకా 1-2 ఇయర్స్ పడితే మేము ఆగే సిచ్యువేషన్లో లేవు, మేము ఆల్రెడీ 5,089 పోస్టులకే సిద్ధమైనాం, అదృష్టం గవర్నమెంట్ మారింది, మాకు కొన్ని వేల పోస్టులు కలుస్తాయనుకుంటున్నాం అని చెప్పి వీళ్ళ నుంచి మాకు డిఎస్సి అడిషనల్ నోటిఫికేషనే కావాలని చెప్పి వీళ్ళ నుంచి వచ్చింది. టెట్ కావాలని కొంత నుంచి వచ్చింది. ఇంకా ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే బీఈడి సోదరులు. ఈ బీఈడి సోదరులకు ఏం జరిగింది అంటే వాళ్ళకి ఎడ్యుకేటెడ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేటెడ్ లేకపోవడంతోనే అది ఏదో ప్రభుత్వాలు చేసినటువంటి విధానపరమైన నిర్ణయంలో వీళ్ళు బలైపోయారు. ఎందుకంటే 2018లో ఎవరు ఏమన్నారు, బీఈడి వాళ్ళకి ఎడ్యుకేటెడ్ ఇచ్చినప్పుడు మీరు చట్టాన్ని సవరించాలి, ఇచ్చారు, మీరు ఇచ్చారు కాబట్టి వాళ్ళు బీఈడి చేశారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే వాళ్ళందరూ డిఈడి చేసేవాళ్ళు, ఈ 4 నెలల కాలంలో డిఈడి పూర్తి చేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఒకేసారి లేదంటారకే, మరి పార్లమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం పట్టించుకోవాలి, ఆ రాజు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో కోసం ఇచ్చిరు, తర్వాత అది సుప్రీంకోర్టు రద్దుపరిచింది. ఇప్పుడు వీళ్ళకి పోస్టులు లేవు బీఈడి వాళ్ళకి. బీఈడి వాళ్ళకు 17,039 పోస్టులే ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో కొన్ని సబ్జెక్టులో 0 పోస్టులు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఏం చేశారు, ప్రమోషన్ 70% వద్దు, ప్రమోషన్ 30% ఇచ్చి 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేయాలని చెప్పి విద్యాశాఖ వీళ్ళు కూడా ఒక మెమోరాండం ఇచ్చారు. మరి అది మార్చాలి అంటే అంత విధానపరమైన అంత సింపుల్ నిర్ణయం కాదు. దాన్ని అసెంబ్లీ పాస్ చేసి సెంట్రల్ కేంద్రానికి పంపి రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలి, 1991 సబార్డినేట్ రూల్స్ మార్చాలి. అది చాలా ప్రాసెస్తో కూడుకున్న పని. మరి ఇక టీచర్లు ఒప్పుకుంటారా అనేది నెక్స్ట్ మరొక అంశం. అది కూడా ఇప్పటిలో తేలేటటువంటి అంశం కాదు. మరి కాకుండా మొన్న ఖాళీ అయినటువంటి రిటైర్మెంట్ పోస్టులలో కానీ, రేపు రిటైర్మెంట్ అవుతున్న పోస్టులు కానీ, ప్రమోషన్ ద్వారా ఖాళీ అయిన పోస్టులు కానీ ఆ సంఖ్య కనీసం 4,000 కన్నా పెంచండి. మినిమం మీరు 10 జిల్లాల్లో 10 సబ్జెక్టులో కనీసం 20 పోస్టులైనా ఉండే విధంగా చూడండి అని చెప్పి ఈ బీఈడి వాళ్ళ నుంచి కోరికలు వచ్చాయి. ఇలా రకరకాలండి, ఇప్పటికి 5-6 రకాల అప్లికేషన్. ఒకరు టెట్ అంటారు, ఒకరు మెగా డిఎస్సి అంటారు, ఒకరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచండి అంటారు, ఒకరు మాకు పెంచకున్నా పర్వాలేదు ఉన్న 5,089 కన్నా ఎగ్జామ్ పెట్టండి కొందరు అంటారు, ఉన్న ఖాళీలతో ఒక డిఎస్సి నిర్వహించండి 10,000 కుటుంబాలు బాగుపడతాయి ఈలోపు మీరు అని కొందరు అంటారు. నాలాంటి వాళ్ళు ఏమంటామంటే టెట్ డిఎస్సి షెడ్యూల్ ముందే ప్రకటించండి, ఒక 4 నెలలు డిఎస్సికి టైం ఇచ్చి ఈలోపు టెట్ నిర్వహించుకొని అతి తొందరలో ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి కుసబెట్టి కేసులన్నీ క్లియర్ చేసి ప్రమోషన్ ఇచ్చి, మరి ఇంతకాలం ఎదురు చూసినటువంటి నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలి కాబట్టి ఈ సమ్మర్లో పూర్తి చేయండి, టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇవ్వండి, టీచర్లు రాస్తారు, రాసే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేయండి, టెట్ ఎగ్జామ్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో 20 రోజుల్లో టెట్ పెట్టారు, మడకాడో 30 రోజులు 40 రోజుల్లో టెట్ నిర్వహించి కంప్లీట్ చేసి ఈలోపు మీరు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి ఆ కేసులన్నీ క్లియర్ చేయించి ఆ వేకెన్సీను కలిపి ఇటు ఎడ్జిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి సమాన న్యాయంతో కూడినటువంటి ఒక నోటిఫికేషన్. అంటే మరీ 24,000 మనం అన్లీ వాడ పిల్లలు లేకుండా పోస్టులా ఇస్తారు కానీ ఓ 18,000 16,000 అయినా కనీసం ఇచ్చి అందరికీ సమన్యాయంతో ఆర్ట్, క్రాఫ్ట్, అదేవిధంగా
ఆ లైబ్రరీ వాళ్ళకు కూడా కొన్ని పెద్ద స్కూళ్ళలో లైబ్రరీ పోస్ట్ క్రియేట్ చేసి, ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేయాలి కాబట్టి, ఎక్కువ సంఖ్యలో ఎక్కువ నిరుద్యోగులుగా ఉన్నది ఉమ్మడి తెలంగాణ, 10 ఏళ్లలో ఎక్కువ నష్టపోయింది కూడా బీఈడి డిఈడి అభ్యర్థులే కాబట్టి ఆ పని చేయాలని చెప్పి నాలాంటి వాళ్ళు, అనేక మంది విద్యావేత్తలు, రియాజ్ సార్ లాంటి వాళ్ళు వీలు కోరుతున్నారు, వీళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచనలో పడింది, అసలు ఏం చేయాలి, ఇవన్నీ ఇప్పుడు సాధ్యమయ్యేటటువంటి పని, వీళ్ళు టెట్ అంటే ఏమో టెట్టు మినహాయించమని చెప్పి టీచర్లు అడుగుతున్నారు, ఎన్సీటీని మేము ఒప్పిస్తామని వాళ్ళు అంటున్నారు, ఈ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఎడ సాధ్యమవుతాయి? ఈ ఫిబ్రవరి 24 లోపు ఎన్నికలకు కూడా వచ్చేటటువంటి అవకాశం మనకు కనపడుతుంది. ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ వేస్తే ఈ యొక్క పేపర్లో వచ్చిన వార్త ప్రకారం 6,000 అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేయడం, ఈ మధ్య కాలంలో టెట్ నిర్వహిస్తారా లేదా టెట్ తర్వాత ఈ డిఎస్సిని ఇలానే ముందుకెళ్తూ మరో టెట్ నిర్వహించి ప్రమోషన్ తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్టు 24 డిసెంబర్ 1న మరో 10,000తో డిఎస్సి నోటిఫికేషన్ మరొకటి ఇస్తారా అనేది క్లారిటీ అనేది లేదు. అనేక తర్జన భర్జనలు మాత్రం పడుతున్నారండి. దీని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు విద్యాశాఖ కానీ ప్రభుత్వం కానీ. అసలు ఏం చేద్దాం, ఎందుకంటే అనేకమైనటువంటి సమస్యలు దీన్ని కొట్టుమిట్టుబడుతున్నాయి. ఇక్కడ ఎవరి యాంగిల్లో వాళ్ళు, అంటే ఎవరికి యాంగిల్లో వాళ్ళు కరెక్టే అనుకుంటున్నారు, మరి అందరినీ సాటిస్ఫాక్షన్ చేయడం సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్, ఎవరు కూడా సాధ్యం కాదు. ఏదో ఒక పరిష్కారం మాత్రం రావాలి. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో తెలియదు, ఎన్నికల కోడ్ కన్నా ముందే డిఎస్సి షెడ్యూల్ రావాలని మాత్రం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈలోపు షెడ్యూల్ ఇవ్వండి, ఓ 4 నెలలు డిఎస్సికి ఇచ్చి ఈలోపు టెట్ ప్రమోషన్ ప్రాసెస్, అంటే రాజుగారు తలుచుకుంటే కొద దెబ్బలు కొదవలేదన్నట్టుగా ఖచ్చితంగా అనుకుంటే చేయొచ్చు కొంచెం ముందు ఈ యొక్క, ఎందుకంటే తర్వాత ఎన్ని ఎలక్షన్ కోడ్ వస్తే ఇబ్బంది పడుతుంది. పార్లమెంటు తర్వాత మనకు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ అలా వస్తున్నప్పుడు ఇబ్బంది పడుతుంది. నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, ఏ ఎన్నికలు ఇచ్చినా కూడా ఏమీ లేదు. ఏదేమైనా కూడా మనకి 2 వారాల్లో దీని మీద పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ప్రిపరేషన్ని కొనసాగించండి, దయచేసి ఏదో నోటిఫికేషన్లు రావు అని చెప్పి నిరాశ గురి కాకండి. టీఎస్పీ ప్రయత్నాలు చేస్తుంది, గురుకుల బోర్డు వచ్చింది, గురుకుల ఫలితాలు త్వరగా ఇస్తే 10,000 మంది అయినా వెళ్ళిపోతారు, వారి కుటుంబాల్లో నైనా ఆనందం మిగులుతుంది. ఎందుకంటే వాళ్ళ పాపం, వాళ్ళు కూడా చాలా కాలం వీడి వాళ్ళు ఎదురు చూస్తారు. ఏదో వార్టికలో ఆర్జెంటలో అయిపోయింది, ఆర్జెంటలో వచ్చింది, దీని మీద ఇక దాని మీద ముందుకెళ్తే సరిపోతూ ఉంటుంది. ఇది డిఎస్సి మీద ఉన్నటువంటి అప్డేట్. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, టెట్ కూడా ఆలోచిస్తున్నారు, మరి ఏం చేస్తారనేది మాత్రం మనం ఒక వారం రోజుల్లో క్లారిటీ వస్తుంది. దయచేసి చదవండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి 30 రోజులు ఇచ్చాడు, టెట్కి 20 రోజులు ఇచ్చాడు. మనకాడ కూడా ఎగ్జామ్ ముందే పెట్టాడుకోండి దమ్మున, ఆ తర్వాత ఏడ మేల్కొంటాం. కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంది, ఇప్పుడే చెప్పుకున్నాం కాంపిటీషన్లో ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నామని. దయచేసి ప్రిపరేషన్లో ఎక్కడ అలసత్యం లేకుండా చదవండి. ఈసారి వదిలొద్దు డిఎస్సి, అద్భుతమైన ప్లానింగ్ చూసాం మనం, ఎంత బాగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామనేది చూసాం. అదేవిధంగా ఈ గురుకుల డెమో మీద ఒక వర్క్షాప్ కూడా నిర్వహిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి పిఐఈలో గరిష్ట మార్కులు సాధించాలంటే దానికి ఏకైక మార్గం టీచర్ స్టడీస్ మాత్రమే అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులకు తెలుసు. సింపుల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులకు పిఐఈ సిలబస్ తెలంగాణ కన్నా చాలా తక్కువ. వాళ్ళు ఒక 25 గంటల సమయం నాకు ఇచ్చారంటే వాళ్ళకి బై మార్కులు తీసుకొచ్చే బాధ్యత నాది. రైట్, ఇది అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్. చాలామంది వాట్సాప్ పెడుతున్నారు, సార్ లైవ్లోకి రాండి, రావట్లేరు ఏంటి అని. ఏమీ లేదు, కొద్దిగా షెడ్యూల్ బిజీ వల్ల రాలేకపోయాను. అప్డేట్ ఎప్పటికున్నా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఖచ్చితంగా ప్రభుత్వానికి, నిరుద్యోగుల మధ్య వారధిగానే ఉంటాను, అందరికీ సమన్యాయం జరిగేటటువంటి ప్రయత్నంలో ఎల్లప్పుడూ ముందుంటాను. ముఖ్యంగా మా బీఈడి డిఈడి సోదరులకు నేను ఎల్లవెల్లా వారికి తోడ్పడుతూ ఉంటాను, వారికి సరైన గైడెన్స్ అందిస్తూనే ఉంటాను. మరో మంచి ప్రామాణిక అంశంతో, ప్రామాణిక వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.